ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటే ఫస్ట్ వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఇది పర్మనెంట్ ఉంటుందా, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్స్ అవసరమా, ఆర్ మళ్ళీ చేయించుకోవాలా. కొంతమందికి అనుమానం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి అనే ఒక డౌట్స్ ఉంటాయి. ఇది డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ సర్జరీ. అందరికీ కొన్ని సర్జరీస్, కొంతమందికి రిపీటేషన్ అవసరం అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి నో సర్జరీ తీసుకుంటే, ఒక్కసారి నో సర్జరీ చేయించిన తర్వాత అంత కనుక అనుకున్నట్టు జరిగితే యూజువల్గా సెకండ్ సర్జరీ అవసరం ఉండదు. అదే లిఫ్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు లెట్స్ సే ఫేస్ లిఫ్ట్ చేయించారనుకోండి, ఫేస్ లూజ్ టైట్ చేయించుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ గ్రావిటీ వల్ల స్కిన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రకాల బ్రెస్ట్ ప్రొసీజర్స్లో స్పెషల్గా ఇంప్లాంట్స్ వాడినప్పుడు కొన్ని ఒక డికేడ్ తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత గ్రావిటీ వల్ల కొంచెం సాగింగ్ లూజ్నెస్ ఉంటుంది. దాంతో కొంచెం మళ్ళీ లిఫ్టింగ్ ప్రొసీజర్స్ అవసరం అవుతాయి. సో అన్ని ప్రొసీజర్స్కి కంపల్సరీగా సెకండ్ ప్రొసెస్ అవసరం లేదు. నోస్, చిన్న బోన్ సంబంధించిన ప్రొసీజర్స్ అన్ని కూడా వన్ టైం, దాంతో మళ్ళీ ఫాలోఅప్ అవసరం లేదు. ఏదైతే గ్రావిటీ యాక్ట్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయో లిఫ్ట్ ప్రొసీజర్స్లో, బ్రెస్ట్ లిఫ్ట్ కానీ ఫేస్ లిఫ్ట్స్ కానీ వీళ్ళల్లో కొన్నిసార్లు తర్వాత లైపోసెక్షన్స్ కూడా ఒక ఏరియా చేసిన తర్వాత ఒకసారి కొంతమంది మళ్ళీ పుట్టాన్ అయితే మళ్ళీ వేరే ఏరియాస్లో ఫ్యాట్ కలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఆ పర్టికులర్ ఆ ఏరియాను కూడా మళ్ళీ ఫ్యాట్ తీయాల్సి వస్తుంది. సో కొన్ని రకాల ప్రొసీజర్స్కి మళ్ళీ సెకండ్ టైం కూడా టచ్అప్ అవసరం అవుతుంది. మీకు అది వన్ టైమా లేదా అది మల్టిపుల్ టైమ్స్ అనేది మీ పర్టికులర్ ప్రాబ్లం బట్టి డిసైడ్ చేయగలుగుతాం. సో మీకు కనుక ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎట్లాంటి సందేహాలున్నా, అది దాంట్లో మీకు అది మీకు సూటబుల్ అవుతుందా, మీరు చేయించుకోవచ్చా అనేటువంటి డౌట్స్ తెలుసుకున్నా, మా రీడిఫైన్ కానీ లేదంటే మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జరీని కానీ సంప్రదిస్తే అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు.